హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని ఏపీలో పెన్షన్లకు సంబంధించి చాలా చక్కటి శుభవార్త అండి అదేవిధంగా పెన్షన్లు తీసుకుంటున్న అవ్వతాతలకు అదేవిధంగా వికలాంగులకు నవంబర్ పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మన ఏపీ సర్కార్ నుండి అయితే రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది కాబట్టి కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా అవ్వతాతలు మీ యొక్క నవంబర్ జీతాలకైతే సిద్ధంగా ఉండండి సో ఫ్రెండ్స్ మీకనేది శుక్రవారం ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీలోని పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకోసారి అవతాతలకైతే చెప్పడం జరుగుతుంది శుక్రవారం ఒకటో తారీఖు నుండి ఉదయం ఆరు గంటల నుండి ఈ యొక్క పెన్షన్లు అనేది మీకు అందజేస్తారు కావున మీ యొక్క ఆధార్తో మీరైతే సిద్ధంగా ఉండండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పెన్షన్లకు సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ని అయితే మనం ఇక్కడ చూద్దాం ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుకూలంగా ఉంటే చాలు అర్హత ఉంటే చాలు పెన్షన్లనేది మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా నవంబర్ ఒకటో తారీఖు నుండి కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు అనేది స్వీకరిస్తూ ఉన్నారు జనవరి ఒకటో తారీఖు నుండి కొత్త పెన్షన్ల పంపిణీకి సిద్ధంగా ఉంది ఏపీ సర్కార్ మరోవైపు ఉచిత సిలిండర్ల పథకంలోని భాగంగా సిలిండర్ కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లోకి ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుందని అధికారులైతే ప్రకటించారు అయితే ఈ పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆసక్తికర ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు రాష్ట్రంలోని పెంఛన్లు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నట్లే సిలిండర్ కూడా అందిస్తే బాగుంటుందని కేబినెట్ భేటీ సమయంలోనైతే సూచించారు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయడం కంటే ఇలా చేస్తే ఎక్కువగా ప్రభావం ఉంటుందని అన్నారు కానీ ఐదు రాష్ట్రాలు బ్యాంక్ అకౌంట్లోని డబ్బుని జమ చేస్తున్నాయని ప్రస్తుతానికి అదే విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఈ మార్పులపై తర్వాత ఆలోచిద్దామన్నారు ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచింది గతంలోని ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మూడు వేల రూపాయలను అర్హత పొందిన పెన్షన్దారులకు అందజేస్తుండగా సో ఫ్రెండ్స్ అదే పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచి జూన్ నెల నుంచి ఇంటికి దగ్గరకే ఇంటి దగ్గరకే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలోని వాలంటీయర్స్తో పంపిణీ చేయిస్తే సో ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోటి పెన్షన్లు అయితే పంపిణీ చేయిస్తున్నట్టు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకునేందుకైతే ఈ యొక్క ఏపీ సర్కార్ అనేది సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన జెన్యున్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్